నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లాలో నేడు పెనుగొండలో మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా 16 కళాశాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పెనుగొండలో 49 ఎకరాల్లో 450 కోట్లతో నూతన మెడికల్ కాలేజీకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. కరూర్ సీమ అనంతలో మెడికల్ కాలేజీ నిర్మాణం శుభపరిణామం అని ఆ ప్రాంత కష్టాలను గుర్తుపెట్టుకుని మెడికల్ కాలేజీ నిర్మాణం కావిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుమల వాస ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతవాసుల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి శంకర్ నారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కని విని ఎరగని రీతిలో ఏకకాలంలో రేపు ప్రియతమ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన కావించనున్నానన్నారు. 14 ఏళ్ల ఇండస్ట్రీ అపార అనుభవం అని చెప్పుకు తిరిగే చంద్రబాబు చేయలేని పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తున్నారన్నారు. కరువు కాటకాలు, ఫ్యాక్షనిజంతో కష్టాలు పడ్డ అనంతసీమ ప్రజల కళ్లలో ఆనందాలు వేరుబోయిస్తున్నారు. పెనుగొండ సమీపంలో శిఫారం వద్ద 49 ఎకరాల్లో 475 కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కానున్నానన్నారు. ఇక్కడ ప్రజలందరికీ కార్పొరేటర్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించనున్నారన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారన్నారు. కొంచెం రోడ్డు కొంచెం ముందుగా అది వచ్చిన వాళ్ళ పేరు ఐడియా ఉంటుంది.